Hi, all of you. Welcome back to RS Academy. This is reduce the matrices A to the diagonal form. Ila unnapudu ela cheyali. So asa diagonalize matrix ante enti anedi meeku methods explain cheyadaniki ee video. So board meeda meeku detail ga explain cheyali alanti videos kavalante description link undi click chesukondi. Okay, exam mundu short revision ga baaguntadi asa method ani telusukodam kosame ee videos teestunnam. Okay, so ikkada chudandi reduce A ante reduce matrix A ఇంటూ డయాగ్నల్ ఫామ్ అన్నాడు. దానికోసం ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మేము లాంబ్డా వాల్యూస్ కనుక్కోవాలి. చూడండి, ఈ లాంబ్డా వాల్యూస్ ఫస్ట్ కనుక్కోవాలి. ఈ లాంబ్డా వాల్యూస్ కనుక్కోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ డయాగ్నల్గా ఏమైతే వాల్యూస్ ఉన్నాయో వాటికి మనము మైనస్ లాంబ్డా యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మైనస్ లాంబ్డా, ఇక్కడ మైనస్ లాంబ్డా పెట్టుకోండి. పెట్టుకుంటే నాకు చూడండి, నాకు ఇలా వచ్చాయి. మీకు చూడండి, ఇలా వచ్చాయి. సో నేను దీనికే మైనస్ ల్యాండా, మళ్ళీ మైనస్ ల్యాండా, మళ్ళీ దీనికి మైనస్ ల్యాండా వేసుకుంటే నాకు ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత నేను డెట్ అప్లై చేశాను. డెట్ చేస్తే నాకు ఇలా ఈక్వేషన్ వచ్చింది. దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే ల్యాండా వాల్యూస్ వచ్చాయి. ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు 1, ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 2 ప్లస్ రూట్ 5, ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ రూట్ 5 వచ్చింది కదా. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఒక్కొక్కటి మనం సింపుల్గా ఏం చేయాలంటే దీంట్లో వేసుకోవాలి. ఈ ల్యాండలా వేసుకోవాలి. మీకు క్లియర్గా చెప్తా వినండి. మనం ఏం చేయాలంటే ఇలా ఈక్వేషన్ తీసుకోండి. చూడండి, ఏంటి, ఏ మైనస్ ల్యాండా ఐ ఇంటూ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నాం కదా. దీని అర్థం ఏంటనుకుంటున్నారు? ఏం లేదు, సింపుల్గా ఫస్ట్ ఈ ఏ మైనస్ ల్యాండా ఐ వాల్యూ అంటే మనకు కనిపిస్తుందా ఈ యొక్క మ్యాట్రిసెస్. సో ఈ కనిపిస్తున్న ఈ ల్యాండాలో మనము ఫస్ట్ 1 అని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఏంటి, ఈ ల్యాండాలో 1 వేసుకోవాలి. వేసుకుంటే మనకి వచ్చిన మ్యాట్రిసెసే ఇది. ఓకే, అంటే ఇక్కడ ల్యాండా వేసుకుంటే ఈ దీని నుంచి వచ్చిన మ్యాట్రిసెసే ఇది. ఇలా వచ్చిన తర్వాత ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ అంటే ఏంటంటే ఎక్స్ వన్, ఎక్స్ టూ, ఎక్స్ త్రీ. దాని తర్వాత సింపుల్గా ఏం లేదు, ఈజ్ ఈక్వల్స్ టు 0 అని వేసుకున్నాము. ఇలా మనకి ఒక సెట్ ఆఫ్ ఫార్ములా వైజ్గా మనకు ఇలా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వన్, ఎక్స్ టూ, ఎక్స్ త్రీ వాల్యూస్ వస్తాయి. మీకు చూపిస్తాను, చూడండి. మనం దీన్ని నీట్గా మనము మన అకార్డింగ్ టు సమ్ వైజ్గా వెళ్తే మనకు వచ్చిన వాల్యూ చూడండి, ఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు 101 అని మనకు వాల్యూస్ వచ్చాయి. రైట్, గమనించారా, ఇది క్యాపిటల్ ఎక్స్ వన్ అంటే దీని లోపల ఏమైనా వాల్యూస్ అంటే చూడండి, ఇవే వాల్యూస్. ఇంకో ఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఎక్స్ టూ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 మనం సాల్వ్ చేస్తే ఆ వాల్యూస్ని మనం ఇక్కడ వేసుకున్నాము, ఇక్కడ వేసుకున్నాము. ఓకే, సేమ్ అదేవిధంగా చూడండి, ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ రూట్ 5 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాడు. చేసుకుంటే మనకి ఏమొస్తుంది? అదేవిధంగా మనకి సబ్స్టిట్యూట్ చేసుకుంటే చూడండి, రూట్ ఫైవ్ అలానే వేసుకున్నాడు. మళ్ళీ ఎక్స్ వన్, ఎక్స్ టూ, ఎక్స్ త్రీ వాల్యూస్ కనుక్కోవాలి. సో అలా చేస్తే ఏమొచ్చినా చూద్దాం. చూడండి, ఎక్స్ వన్, ఎక్స్ టూ, ఎక్స్ త్రీ వాల్యూస్ ఇక్కడ కనుక్కున్నాడు. ఆ వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ వేసుకున్నాడు. రైట్, వేసుకుంటే మనకి ఏమొచ్చిందంటే ఎక్స్ టూ వాల్యూస్ వచ్చాయి. అదేవిధంగా మనకి ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ రూట్ 5 వేసుకుంటే సేమ్ అదే సమ్ ప్రాసెస్ చేస్తే మనకి ఎక్స్ త్రీ వాల్యూస్ వచ్చాయి. అయితే ఇప్పుడు మనం క్యాపిటల్ ఎక్స్ వన్, ఎక్స్ టూ, ఎక్స్ త్రీ వాల్యూస్ ఉన్నాయి కదా, చూపిస్తాను చూడండి. క్యాపిటల్ ఎక్స్ వన్ వాల్యూ ఏముంది? 1, 0, -1 ఉంది కదా. చూడండి, ఇది క్యాపిటల్ ఎక్స్ టూ వాల్యూస్ అండ్ ఇది క్యాపిటల్ ఎక్స్ త్రీ వాల్యూస్. సో ఈ మూడు వాల్యూస్ తీసుకెళ్ళి చూడండి ఇక్కడ వేసుకున్నాడు. గమనించండి, ఇక్కడ వేసుకున్నాడు. ఇది ఏమో క్యాపిటల్ ఎక్స్ వన్, క్యాపిటల్ ఎక్స్ టూ, క్యాపిటల్ ఎక్స్ త్రీ. చూడండి, క్యాపిటల్ ఎక్స్ త్రీ వాల్యూ ఇక్కడ ఏముంది అది ఇక్కడ లేదా, సేమ్ చూసుకోండి. ఇందాక మీకు క్యాపిటల్ ఎక్స్ వన్ వాల్యూ చూపించాను, చూసారా, ఇది ఎక్స్ టూ వాల్యూ, ఇది ఎక్స్ త్రీ వాల్యూ. ఇక్కడ వేసుకుంటే మనకి ఏమొచ్చింది అంటే పి అనేది వచ్చింది. ఇప్పుడు ఈ పి అనే దానికి మనం ఇన్వర్స్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? సింపుల్గా ఇన్వర్స్ కనుక్కోవాలి పీకి. చూడండి, టు ఆప్టైన్ పి ఇన్వర్స్. సో మనం ఇలా చేస్తున్నాం, పి ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్స్ టు అంటే ఈ వాల్యూ ఏంటి, ఇక్కడ వేసుకోవాలి పి, ఇక్కడ వేసుకోవాలి. దానికి మనము డయాగ్నల్గా మనము 1, 1, 1 ఇంటూ పి వేసుకోవాలి. ఇలా ఇన్వర్స్ కనుక్కోవాలి. పి ఇన్వర్స్ ఇలా కనుక్కుంటే మనకి సింపుల్గా పి ఇన్వర్స్ వాల్యూ వస్తుంది. ప్రాసెస్ అంతా చేయాలి. చేసిన తర్వాత మనకి పి ఇన్వర్స్ వాల్యూ మనకి ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటి అంటే డయాగ్నలైజ్ ద మ్యాట్రిక్స్ కాబట్టి మనం డి ఈజ్ ఈక్వల్స్ టు పి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇంటూ పి అనేది ఫార్ములా. ఏంటి, డి ఈజ్ ఈక్వల్స్ టు పి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇంటూ పి అనేది మన ఫార్ములా. సో దాని వైజ్గా ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. చూడండి, ఇదేమో పి ఇన్వర్స్ వాల్యూ.
మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ ఇక్కడ వేసుకున్నాం పి ఇన్వర్స్ వాల్యూ. ఇదేమో ఏ వాల్యూ, ఇదేమో పి వాల్యూ ఫస్ట్ కనుక్కుంది. సో దీన్ని మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకి చూడండి లాస్ట్ ఫైనల్గా వచ్చిన ఆన్సర్ ఇలాగా. సో ఇదే కరెక్ట్ ఆన్సర్ మనకు ఎలా తెలుస్తుంది అంటే డయాగ్నల్గా మనకి వాల్యూస్ ఉండాలి. సో పక్క మిగతా పైన ఏమో జీరోస్ ఉండాలి, కింద జీరోస్ ఉండాలి. ఈ డయాగ్నల్స్గా వాల్యూస్ ఉంటే మనకి డయాగ్నలైజ్డ్ మ్యాట్రిక్స్ అయిపోయినట్టు. మీకు ఇలాగ ఏదైనా మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేయమని మీకు కావాలంటే కింద కామెంట్స్కి మెన్షన్ చేయండి, ఇలాగ మీకు వేరియేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాయ్.